పవిత్ర రంజాన్ మాసం మరో 5 రోజుల్లో మొదలవుతుంది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మీ అందరికీ కూడా ఈ రంజాన్ మాసంలో మామూలుగా అయితే 5 సార్లు మనమంతా కూడా నమాజ్కు పోతాము, రాత్రిపూట కూడా అందరం ఒకచోట ఏకమై తరావీ నమాజ్ కూడా చేస్తాము. ఈ రంజాన్ మాసంలోనే మనం దాన ధర్మాలు ఇంకా ఇటువంటివి ఎక్కువగా కూడా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఇటువంటి మాసంలో మనం చాలా పవిత్రంగా భావించి ఈ మాసంలో మనం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా ఇటువంటి విన్నపం చేయాల్సి వస్తూ ఉంది అని అంటే నాకు కూడా మనసుకు చాలా చాలా కష్టంగానే ఉంది. కానీ దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అన్న సంగతులు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే, అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ కరోనా అన్న ఈ వైరస్ను అధిగమించేందుకు గత కొద్ది రోజులుగా అన్ని రకాల చర్యలను కూడా చేపడుతూ ఉన్నాం. శ్రీరామనవమి వచ్చింది, ఉగాది వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈస్టర్ పండుగ కూడా వచ్చింది, ఈరోజు రంజాన్ కూడా రాబోతూ ఉంది. అన్ని పండుగల్లోనూ దేవునికి మనం ఇంకా దగ్గరగా ప్రార్థనా స్థలాలలో గడిపే పరిస్థితి నుంచి ఇళ్ళల్లోనే ఉండి ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితిలోకి అందరం కూడా తప్పనిసరి పరిస్థితిలో పోవాల్సి వస్తూ ఉంది. ఇందులో భాగంగానే మీ అందరితో కూడా నా రిక్వెస్ట్, ఈ రంజాన్ మాసంలో మీరందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ఇళ్ళల్లోనే ప్రార్థనలు చేసే విధంగా చెప్పాలి అని, అందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఇళ్ళల్లోనే ఉండి ప్రార్థనలు చేసుకునేటట్టుగా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇది చాలా మనసుకు కష్టమైన మాట అయినా కూడా చేయక తప్పని పరిస్థితుల్లో మీ అందరినీ కూడా ఈ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.